హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన దేశంలో జరిగిన మావోయిస్ట్ అటాక్పై టర్కీ చింత వ్యక్తం చేస్తోంది అవును మీరు విన్నది నిజమే టర్కీలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందో మరి కాశ్మీర్ విషయంలో యుఎన్లో భారత్పై ఎలా ప్రవర్తించిందో మనందరికీ తెలుసు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కంటే కూడా టర్కీ ఎక్కువ ఈ విషయంపై రచ్చ చేసింది మరి సడన్గా ఏమైందో భారత్ గురించి ఇలా మంచి మంచి మాటలు చెబుతోంది ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ అటాక్లో చనిపోయిన సైనికులందరినీ గుర్తు చేసుకుంటూ దుఃఖం వ్యక్తం చేసింది త్వరగా పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నానని కూడా తెలిపింది భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్య జరిపిన తర్వాత చాలామంది భారతీయ భద్రతా సిబ్బంది మరణించారని మరియు చాలామంది గాయపడ్డారని తెలుసుకోవడం మాకు బాధగా ఉంది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు మేము మా సానుభూతిని తెలియచేస్తున్నాం మరియు గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఉగ్రవాద చర్యను మేము ఖండిస్తున్నాం మరియు ప్రభుత్వ భారత ప్రజల దుఃఖాన్ని పంచుకుంటాం మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియచేస్తున్నా అని టర్కీ రాష్ట్రపతి తెలిపారు పాకిస్తాన్ కోసం కాశ్మీర్ విషయం అంత చర్చ చేసిన టర్కీ అదే పాకిస్తాన్ కోసమే భారత్తో సంబంధాలు కూడా వద్దనుకుంది మరి ఇప్పుడు ఎందుకు మారాలనుకుంటోంది వారి విదేశీ నీతిలో మార్పు ఎందుకు తేవాలనుకుంటుంది అంటే దీని వెనుక మొదటి కారణం పాకిస్తాన్ కోసం టర్కీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై అయితే తీసుకుందో అదే విషయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ పట్టించుకోవట్లేదు అందుకే పాకిస్తాన్ వైపు ఇప్పుడు టర్కీ ఉండాలనుకోవడం లేదు అదేవిధంగా ఇంకొక కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో భారత్ యొక్క రోల్ రోజు రోజుకి చేంజ్ అవుతూ వస్తోంది భారత అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది ప్రపంచ దేశాల్లో ఒక మహాశక్తిగా ఎదుగుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ భారత్ శత్రుత్వం పెట్టుకుంటే నష్టపోవాల్సి వస్తుందని భావిస్తోంది మరి భారత్ ఎలా స్పందించనుంది పాకిస్తాన్ వైపు నుండి భారత్ వైపు మారిన టర్కీ రేపు మనకు ద్రోహం చేయదనే గ్యారంటీ ఏంటి మరి ఇప్పుడు టర్కీ ఏం చేయనుంది మీ అభిప్రాయాలు మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి